Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యురాలిగా నామనిర్దేశము చేయబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యురాలినైన కర్రి పద్మశ్రీ అనే నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడిగా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూస్తారని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతారని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కుంభారవిబాబు అని నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇటీవల ఖాళీ ఏర్పడిన శాసన మండలి సభ్యత్వాలకు వరుసగా గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుంచి, అలాగే మన అసెంబ్లీ నుంచి, అలాగే టీచర్ల నుంచి, ఇప్పుడు తాజాగా గవర్నర్ కోటా నుంచి శాసన మండలి సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికయ్యారు. దీంతో ఈ అంకం పూర్తయింది. గవర్నర్ కోటా నుంచి ఈరోజు ఇద్దరు శాసనమండలి సభ్యులుగా, గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన, మత్స్యకార కమ్యూనిటీకి చెందిన కర్రి పద్మశ్రీ గారిని, అలాగే ఎస్టీ దీనికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుంభారవిబాబు గారిని, మొన్నటి వరకు ఆయన ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, సీనియర్ నాయకులు ఆయనను నియమించారు, ఎంపిక చేశారు, వారి ప్రమాణ స్వీకారం ఇప్పుడైంది. దీంతో శాసనమండలిలో గుర్తు మీద ఎన్నికైన 43 మంది, దీంట్లో అంటే గవర్నర్ కోటాను కలుపుకుంటే 18 మంది బీసీలకు, 6 ఎస్సీలు, 4 మైనారిటీలు, 1 ఎస్టీ అభ్యర్థికి సభ్యత్వం కల్పించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుశా శాసనమండలి చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించింది. వెనుకబడ్డ వర్గాలకు ప్రాతినిధ్యం అత్యధికంగా ఇవ్వడంలో ఒక రికార్డు నెలకొల్పింది. ఇదేదో రికార్డు కోసమని కాకుండా, మొత్తంగా మీరు గమనిస్తే, ప్రజలందరూ గమనిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ నామినేటెడ్ పదవుల్లో కానీ, ఈవెన్ ఎన్నిక కావాల్సిన వాటిలో కానీ, స్థానిక సంస్థల్లో చూసినా, ఈరోజు ఇప్పుడు ఎమ్మెల్సీ వీటిలో చూసినా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎంతగా ఆ సాధికారత దిశగా అడుగులు వేసే రకంగా ప్రాతినిధ్యం కల్పిస్తోంది అనేది కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఇది సగర్వంగా మేము ప్రపంచానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం, గమనిస్తున్నారు కూడా. అందుకే ఆయా వర్గాల్లో, పేద ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఏ పార్టీలకు, ఏ రాజకీయ పార్టీలకు లేనంతగా పెరుగుతోంది. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిబింబించింది. రేపు వచ్చే 24 ఎన్నికల్లో కూడా
ఇది పూర్తిగా ప్రతిబింబిస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్న పార్టీగా పేద ప్రజల సంక్షేమం కోసం, మొత్తం సమాజ అభివృద్ధి కోసం ఓ చిత్తశుద్ధితో పనిచేస్తున్న విశ్వసనీయత కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది నమ్మి సైద్ధాంతికంగా లేదా మా డిఎన్ఏలోనే ఉన్నదానిగా ఈ క్యారెక్టర్ లక్షణం ఏదైతే ఉందో, సమాజంలో అత్యధికంగా ఉన్న ఈ వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా రాజకీయంగా కానీ అన్ని రకాలుగా ఆ సమాజం ముందుకు అడుగులే వేయలేదు అని బలంగా నమ్ముతున్న నాయకుడిగా, ఆచరణలో కూడా చూస్తున్న పార్టీగా ఇది కంటిన్యూ చేస్తాం. అలాగే ఈ సభ్యులందరూ కూడా ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఈరోజు ఇప్పుడు శాసనమండలికి ఎన్నికైనా అలాగే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వీళ్ళందరూ కూడా తమ తమ వర్గాల, తమ తమ కులాల, అట్టడుగు వర్గాల ప్రజల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం మరింతగా పనిచేసి పార్టీ ప్రతిష్టని ఇనుమడింపజేస్తారని, అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ వంతు కృషి చేస్తారని పార్టీ కూడా బలంగా నమ్ముతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రియతమ నాయకులు, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాను. చాలా చాలా సంతోషం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉండాలి. శాసనసభ శాసనమండలిలో అందరూ కూడా ఉండాలని, సమన్యాయం జరగాలని ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధాన క్రమంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ దానిలో భాగంగానే ఇవాళ గిరిజనుడైన నాకు శాసనమండలిలో గవర్నర్ గారి కోట కింద మరి సభ్యత్వం ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఏ బాధ్యతనైతే నాకు అప్పచెప్పారో ఆ బాధ్యతను చిత్తశుద్ధితోటి నిజాయితీగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందజేయగలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ శాసనమండలిలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలోచన విధానంతో ఇవాళ ముందుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని శాసనమండల వేదికగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడంలో మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తున్నాము. అలాగే ఇవాళ గిరిజన ప్రజానీకానికి చాలా పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి అభివృద్ధికి ఎంతో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ఆలోచన ఒకటే, రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకం ఎన్నో శతాబ్దాల నుంచి వెనుకబడతారని గురయ్యారు. వీళ్ళని అభివృద్ధి క్రమంలో తీసుకువెళ్ళాలి, అన్ని రంగాలలో కూడా ముందంజలో వేయించాలని, ట్రైబల్ ఎకానమీ ఇంప్రూవ్ చేయాలి, ట్రైబల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి, ట్రైబల్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి, ఈ ప్రధానమైనటువంటి ధ్యేయంతోటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అప్పచెప్పిన బాధ్యతని చిత్తశుద్ధితోటి నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. గవర్నర్ కోటాలో ఒక మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాడబల్జీ కమ్యూనిటీ నుంచి ఒక మహిళను అయిన నన్ను శాసనమండలిలోకి గవర్నర్ కోటా ద్వారా ఎంపిక చేసినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహిళలు అన్నది వాళ్ళ ఐడెంటిటీ కోసం ఎంతో కష్టపడతారండి. వాళ్ళు జాబ్స్కి వెళ్ళాలంటే అక్కడ మహిళా రిజర్వేషన్ ఉందా లేదా అని అడుగుతారు, లేదంటే ఏ చోటుకి వెళ్ళినా, ఒక అడ్మిషన్కి వెళ్ళినా కూడా అమ్మాయిలు అంటే ఇంత కోటా ఫిల్ అయిపోయింది అంటారు. ఇలాంటి ఏ షరతులు ఎక్కడా కూడా లేకుండా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో మహిళలకు ఇవ్వాలి, బడుగు బలహీన వర్గాల నుంచి మహిళల్ని గుర్తించి ఇలాంటి రిజర్వేషన్ అన్నది పదవే లేకుండా చేసి వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించారు మన గౌరవ ముఖ్యమంత్రి. సో ఆయనకి మేము మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.